ఈ రాజంపేట రాజకీయాల్లో నిజంగా ఒక దుర్దినం. అందరూ ఊహించినట్టుగానే, అందరూ అనుకున్నట్టుగానే వైసీపీ అధినాయకుడు డబ్బు సంచులకు అమ్ముడు పోయి తైలాలకు తలొగ్గి నిన్నటి రోజున మా ప్రియతమ యువనేత నారా లోకేష్ గారు ముందుగా పిలిచే చేతగాని మల్లికార్జున రెడ్డి గారికి టికెట్ ఇస్తున్నట్టుగా నిన్నటి రోజున రాజంపేటలో కానీ అట్లాగే సోషల్ మీడియాలో కానీ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారమే నిజమైతే నిజంగా జగన్మోహన్ రెడ్డి ముందు నుంచి మేము చెప్తున్నట్టుగానే, ముందు నుంచి అందరూ ఊహిస్తున్నట్టుగానే డబ్బు సంచులకు అమ్ముడు పోయిన మాట వాస్తవమా కాదా అని నేను వైకాపాను ప్రశ్నిస్తున్నా. ఈ చేతగాని మల్లికార్జున్ రెడ్డి ఈ రాజంపేటకి ఏమి చేశాడో, ఏం వరగబెట్టాడని మీరు టికెట్ ఇస్తున్నారో మాకు అర్థం కావట్లే. ఈ చేతగాని మల్లికార్జున్ రెడ్డి మీరు ఏం చేసినా సైలెంట్ గా ఉంటాడనా? ఈ చేతగాని మల్లికార్జున్ రెడ్డి మీరు చెప్పే ప్రతి మాటకు తలుపుతాడనా? ఈ చేతగాని మల్లికార్జున్ రెడ్డి రాజంపేటకి ఎంత అన్యాయం జరిగినా మిమ్మల్ని ఎదిరించరనా? ఈ చేతగాని మల్లికార్జున్ రెడ్డి ఒక్క రూపాయి మీద అభివృద్ధికి డబ్బులు ఇవ్వకపోయినా రాజంపేటను అసలు ఈ రాష్ట్ర పటంలో ఉందా లేదా అనే అనుమానం కలిగేంతగా మీరు ప్రవర్తిస్తున్నా? ఈయనేమి మీ గురించి నెగిటివ్ గా మాట్లాడానా? దేనికోసం ఈరోజు ఈ చేతగాని మల్లికార్జున్ రెడ్డి గారికి మీరు టికెట్ ఇస్తున్నారో సమాధానం రాజంపేట ప్రజలకు చెప్పి తీరాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అందుకే అంటున్నా, ఈ రాజంపేట రాజకీయాల్లో నిన్న ఒక చీకటి రోజు. ఆయన ఈ మధ్యకాలంలో ఒక 2 రోజుల కిందట ఒంటిమిట్టలో ఒక సమావేశంలో కొన్ని మాట్లాడారు. ఏదో నిధులు లేవని, డబ్బులు లేవండి గవర్నమెంట్ దగ్గర, 11 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చిన మాట వాస్తవం కాదా? దాన్ని ఏమంటారు మిస్టర్ మేడా మల్లికార్జున్ రెడ్డి గారు? పథకాలకు 1000 కోట్ల రూపాయలు సంవత్సరానికి పంచుతున్న ఈ ప్రభుత్వం రాజంపేటలో నిధులు లేవని చెప్తున్న మాట వాస్తవమా అని అడుగుతున్నా. 11 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెస్తే దాంట్లో 11 కోట్ల రూపాయలైనా నువ్వు రాజంపేటకు తేగలిగావా? నేను ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నా, 11 లక్షల కోట్లలో 11 కోట్లైనా రాజంపేటకు వచ్చిందా? ఆ మాత్రం కూడా నువ్వు ఈ పార్టీకి పనికిరావా? ఈరోజు నీకు టికెట్ కావాలంటే మీ తమ్ముడు మేడా రఘునాథ్ రెడ్డిని వెంటేసుకుని 2 గంటల పాటు జగన్మోహన్ రెడ్డితో మధ్యస్థం చేయించుకున్న నువ్వు 100 కోట్ల రూపాయలు పెడతాము మాకు టికెట్ ఇవ్వండి అని చెప్పించుకున్న నువ్వు అదే డబ్బు పెడితే రాజంపేటలో ఏ డ్యామ్ కొట్టుకుపోయి వరద బాధితులు ఈరోజు వెలవెల్లాడుతున్నారో వారు బాగుపడరా అని సందర్భంగా అడుగుతున్నా. మీకు స్వార్థ రాజకీయాలు, మీకు టికెట్ కావాలంటే 100 కోట్లు ఖర్చు పెడతారు, మీరు గెలవాలంటే 100 కోట్లు ఖర్చు పెడతారు, కానీ రాజంపేటకు మాత్రం 1 రూపాయి నిధులు తీసుకురాలేదు. ఇక్కడ ఎంత అన్యాయం జరిగినా మీరు ఎదిరించలేరు, ఏమి ఇబ్బంది కలిగినా మీరు రాజంపేట కోసం ఎప్పుడు పరిగెట్టలేరు. నేను ఒకటే అడుగుతున్నా, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు అందుకనే నేను అభివృద్ధి చేయలేకపోయానని చెప్తున్న మీరు, ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర 1000 కోట్ల రూపాయలు నిధులు పేదల పథకాలకు పంచుతున్నారే, అట్లాగే మన పక్కనే ఉన్న రాయచోటిలో పొంగనూరులో అంతెందుకు పులివెందులో కడపలో అభివృద్ధి జరగట్లేదా? రోడ్లు వేయట్లేదా? బిల్డింగులు కట్టట్లేదా?
ముస్తాబ్ సుందరంగా పట్టణాలు తయారు చేయదు కదా, అక్కడ చేయగలిగిన ఇదే ప్రభుత్వం, అక్కడ డబ్బులు ఖర్చు పెట్టగలిగిన ఇదే ప్రభుత్వం. రాజంపేటలో ఎందుకు డబ్బులు ఖర్చు పెట్టట్లేదో మీరు సమాధానం చెప్పి తీరాలా మిస్టర్ మల్లికార్జున్ రెడ్డి గారు. రెండవది, మీరు అంటున్నారు మేము ఖర్చు పెట్టలేకపోయాం, ఈసారి వస్తే మళ్ళా ఖర్చు పెడతామంటున్నారు. నేను ఒకటే సూటిగా అడుగుతున్నా, ఇప్పటికే దివాలా తీసిన రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పటికే 11 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చిన ఈ రాష్ట్ర ప్రభుత్వం, రేపు మళ్ళీ గెలిస్తే, ఒకవేళ మీ అదృష్టం ఉండి మీరు గెలిస్తే, ఈ వైకాపా ప్రభుత్వం మళ్ళీ వస్తే, అసలు పథకాలు నడపడానికే మీ దగ్గర డబ్బులు లేక మీరు ఇబ్బంది పడే పరిస్థితుల్లో మీరు రాజంపేటను ఏ రకంగా అభివృద్ధి చేస్తారో మాకు సమాధానం చెప్పి తీరాలి. ఈ 5 సంవత్సరాల్లో మేమేం చేయలేకపోయినాం, కానీ వచ్చే 5 సంవత్సరాల్లో మేమేదో ఒరగబెడతామని మీరు మాట్లాడుతున్నారే. 11 లక్షల కోట్ల రూపాయలు అప్పున్న ఈ ప్రభుత్వం రేపు పథకాలే ముందుకు తీసుకుపోలేని పరిస్థితుల్లో రాజంపేటకు ఏ రకంగా మీరు అభివృద్ధి చేస్తారు? అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయి నిర్వాసితులు ఈరోజు గుడారాల్లో నివసిస్తుంటే వారికి ఇల్లులు కట్టలేని ఈ ప్రభుత్వం రేపు మీరు మళ్ళా గెలిస్తే ఏ రకమైన అభివృద్ధి అక్కడ చేస్తారో మాకు సమాధానం చెప్పి తీరాలి. ఎట్లా మిమ్మల్ని ప్రజలు నమ్మాలి? మీరు ఈ జిల్లా కేంద్రాన్ని రాయచూరి తరలించినప్పుడు, మెడికల్ కాలేజీని మనకు రావాల్సిన మెడికల్ కాలేజీని మదనపల్లికి తీసుకెళ్ళినప్పుడు ఏ రోజు మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వంతో ఫైట్ చేయకపోయారే, ఆ పాపం మిమ్మల్ని ఊరికే వదులుతుందా?